ఇర్విన్ 1926 నుండి 1931 మధ్య కాలంలో ఇర్విన్ భారతదేశమునకు గవర్నర్ జనరల్గా వ్యవహరించినారు. ఇర్విన్ క్రిస్టియన్ వైస్రాయ్ అని పిలువబడినాడు. ఇతని సమయంలోనే 1927 సైమన్ కమిషన్ ఏర్పడినది. 1927 హర్కోర్ట్ బట్లర్ అధ్యక్షతన ఇండియన్ స్టేట్స్ కమిషన్ ఏర్పడినది. 1927 ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఏర్పడినది. 1928 మోతీలాల్ నెహ్రూ రిపోర్టు ఇవ్వబడినది. ఇర్విన్ 1929 దీపావళి డిక్లరేషన్ చేసినాడు. ఈ డిక్లరేషన్లో ప్రధానాంశము త్వరలో భారతదేశమునకు స్వయం ప్రతిపత్తి కల్పించబడుతుంది. 1929 జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో కాంగ్రెస్ సమావేశము జరిగినది. 1930 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్య దినముగా ప్రకటించబడినది. శాసనోల్లంఘన ఉద్యమము ప్రారంభించబడినది. 1929 బాల్య వివాహ నిషేధ చట్టము అనగా శారదా చట్టము చేయబడినది.